ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. కంటోన్మెంట్లో చెత్త కార్మికుల సమస్యపై టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇస్తున్న హామీలు కార్మికులను అయోమయానికి గురి చేస్తున్నాయి. కాంట్రాక్ట్ విధానమును వ్యతిరేకిస్తూ గతంలో ఉన్న కార్మికులు విధులు బహిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ నేతలను కలుస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయాన్నే మంత్రి తలసానిని కలిసి సమస్యను వివరించారు. దీంతో స్థానిక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డికి వారి సమస్యను పరిష్కరించాలని ఫోన్లో మంత్రి సూచించారు. మంత్రి సూచనతో జక్కుల మహేశ్వరరెడ్డి బోర్డు కార్యాలయం చేరుకుని చెత్త సేకరించే కార్మికులతో కాసేపు చర్చించి సమస్య పరిష్కారంకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణను సైతం కొందరు కార్మికులు కలిసి సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన రామకృష్ణ బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, 2 రోజుల్లో సమస్య పరిష్కారంకు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి మీకు హామీ ఇచ్చారే తప్ప సమస్యను పరిష్కరించగలిగారా అని రామకృష్ణ కార్మికులను ప్రశ్నించారు. తప్పక మద్దతు ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ విధానం రద్దుకు కృషి చేస్తామని రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈరోజు అందరు కూడా మళ్ళా రావడం జరిగింది. ఏ కార్మికులైతే దినం రాత్రి మన పారిశుద్ధ్యం కోసం పనిచేస్తారో వాళ్ళందరూ రావడం జరిగింది. మరి మొన్ననే ఇటీవల మేము చూసినాము, మంత్రి మల్లారెడ్డి గారు అలా పప్పు వీళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఏదో బండ్లు కొనిస్తాం అది ఇస్తాం అనేది నేను వాళ్ళందరూ కూడా పారిశుద్ధ్య కార్యక్రమం అందరూ కూడా అడగడం జరిగింది. బండ్లు కొనిచ్చినా మల్లారెడ్డి గారు కానీ పప్పు గారు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఏం కొనిలేని చెప్పారు. ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉందని చెప్పిండ్రు. మరి వాళ్ళకి ఈరోజు మాట్లాడటం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ అందరు కార్యకర్తల తరఫున నిలబడి ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు విధిస్తారో, ఏదైతే ప్రజలకు కావాల్సిన పనుందో మీరు తప్పకుండా బాగా చేయండి, మీకు కావాల్సిన సమస్య ఏమవుతుందో మేము పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకి ప్రధానంగా 2 సూత్రాలు చెప్పినాం. ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దు, పాయింట్ నెంబర్ 1. అంటే మీ సర్వీస్ బాగుండాలి, ఎందుకంటే ఇది డైలీ మీరు సర్వీస్ చేస్తేనే కాలనీ కానీ ఇల్లు కానీ అన్నీ నీట్గా ఉంటాయి. ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు ఒకటి, ఫస్ట్ సూత్రం. 2వది కంటోన్మెంట్ బోర్డు సంబంధించిన అధికారులు ఏ విధంగా చెప్తారో మీరు ఆ విధంగా పనిచేయాలని 2 సూత్రాలు చెప్పడం జరిగింది. మిగతాయి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మేము చేసిస్తామని చెప్పినాము. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ పేద కార్మికుల వెంబడి నిలబడుతుంది. ఏదేమైనా కానివ్వండి, మేము టీఆర్ఎస్ పప్పు జోకర్ లెక్క తప్పు మాటలు చెప్పము. 100% చేసే పనే చెప్తాము, చెప్పిన పని తప్పకుండా చేస్తాము. ఇప్పుడు మీ అందరితో చర్చ చేసిన కదా, నేను అధికారులతో ఉండడం అందరూ రోజులు కష్టపడి ఒక కొలిక్కి తీసుకొచ్చి మీ బాధలను నాకు అర్థమని మీ తరఫున నేను మాట్లాడతా. మీరు మటుకు అధికారులకు కష్టం కాకుండా ప్రజలకు కష్టం కాకుండా పనిచేసే బాధ్యత మీది. అది కూడా అదో 1వ 6వ వాడు కూడా దాని కూడా పరిష్కారం చేద్దాం. సరేనా? భారత్ మాతకి జై, భారత్ మాతకి జై. టీఆర్ఎస్ 2వ వార్డు సీనియర్ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు కార్ఖానాలోని ఎమ్మెల్యే సాయన్న క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సాయన్న శ్రీనివాస్తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ టెంపుల్ మాజీ చైర్మన్ పిట్ల నగేష్, టెంపుల్ కమిటీ సభ్యులు ఆంజనేయులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని లెత్పోరా వద్ద జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉగ్రదాడి జరిగి 3 రోజులయ్యాయని, ఈరోజు దేశానికి బ్లాక్ డే అని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. సిఆర్పీఎఫ్ భద్రతా జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన వీర అమరవీరులకు బోయినపల్లి బాపూజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జేపీ యువసేనతో పాటు జంపన ప్రతాప్ నివాళులర్పించారు. దేశానికి వారి సేవను మరియు వారి అత్యున్నత ప్రాణత్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ మరచిపోదని అన్నారు. ఈ కార్యక్రమంలో అజిత్ కళ్యాణ్ రామారావు, ప్రేమ్ ముదిరాస్, నల్లకుమార్, లక్ష్మీనారాయణ, బండిరాజు, శ్రీకాంత్, మోని, కేబుల్ రాజు, మల్లేష్, శేఖర్ పాల్గొన్నారు.
బోర్డు రెండవ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండే స్థానికుల నీటి ఎద్దడి నివారణకు గత నెలలో ఎమ్మెల్యే సాయన్న తన నియోజకవర్గ నిధులు వెచ్చించి పవర్ బోర్వెల్ ఏర్పాటు చేయించారు. మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు బోర్వెల్లో మోటార్ బిగించి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, నరసింహ, కుమార్ గౌడ్, రఫీక్, సాగర్, అనిత్, శ్రీశైలం, నందు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు రెండవ వార్డు శ్రీలంక బస్తీలో బీజేపీ బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, బోర్డు చీఫ్ ఇంజనీర్ అధికారి గోపాలకృష్ణదాస్తో కలిసి పర్యటించారు. బస్తీలో నెలకొని ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. త్వరలో నూతన డ్రైనేజీ పైప్లైన్ వేసి సమస్య తీరుస్తామని స్థానికులకు రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రెండవ వార్డు అధ్యక్షుడు మాదారపు అశోక్ కుమార్, జనరల్ సెక్రటరీ వెంకటేష్, ఉపాధ్యక్షులు కిషోరే, సీనియర్ బీజేపీ లీడర్ భీమ్రావు, మహిళా మోర్చా సెక్రటరీ లలిత, స్వాతి, ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ సతీష్ మరియు బస్తీ వాసులు పాల్గొనడం జరిగింది. పంజాగుట్ట ఓ అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తల్లి కూతుర్లను కాపాడేందుకు ప్రాణాలు లెక్క చేయకుండా డ్రైనేజీ పైప్ ద్వారా పైకి వెళ్లి వారిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బి శ్రవణ్ కుమార్ ధైర్యం తెలంగాణ పోలీసులకు ఆదర్శమని బోర్డు నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ ప్రశంసించారు. మారేపల్లి సంజీవయ్య నగర్లోని శ్రవణ్ కుమార్ నివాసం వద్ద శ్రవణ్ కుమార్తో పాటు ఆయన తల్లిదండ్రులు రమేష్, మంగమ్మలను రామకృష్ణ బోర్డు మాజీ సభ్యురాలు జె అనురాధ ఘనంగా సన్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి శ్రవణ్ ధైర్యాన్ని సిఫారసు చేస్తామని, అదేవిధంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగిన గుర్తింపు లభించేలా కృషి చేస్తామని రామకృష్ణ అన్నారు. శ్రవణ్ కుమార్ తన ప్రాంతం వారు కావడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా శ్రవణ్ చిన్ననాటి మిత్రులు, స్థానికులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.